హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాము, ల్యాబ్ టెక్నీషియన్. సో ఈరోజు ఏంటంటే మనకి వాట్ ఈజ్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది. సో అప్రెంటిస్షిప్ గురించి కంప్లీటెడ్గా మాకు డీటెయిల్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రాపర్ కామెంట్ అయితే ఒక బ్రదర్ అయితే చేశారు. సో వాట్ ఈజ్ అప్రెంటిస్షిప్? సో అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? అప్రెంటిస్షిప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో అప్రెంటిస్షిప్ అనేది మనం ఎంత కాలం పరిమితిలో మనం చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే, సో ప్రాపర్గా అయితే మనం ఈ యొక్క వీడియోలో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అప్రెంటిస్షిప్, సో ఈ అప్రెంటిస్షిప్ అనేది మీకు అందులో కూడా మనకి అడిగింది ఏంటంటే ఎంఎల్టి అప్రెంటిస్షిప్ అని చెప్పేసి అడిగారు. సో మీకు ఎంఎల్టి అప్రెంటిస్షిప్ అంటే మీకు ఇంటర్మీడియట్ ఎంఎల్టి కంప్లీట్ అవ్వగానే ఎంఎల్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అంటే మీకు ఒక మేళా టైప్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి డిస్టిక్లో జరుగుతాయి. సో జరిగిన తర్వాత ఆ యొక్క అప్రెంటిస్షిప్ మేళాలో మీరు పాల్గొని అప్రెంటిస్షిప్ అనేది మీరు ఏదో ఒక హాస్పిటల్ని చూస్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత మీకు విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో, సో మీ హాస్పిటల్ ఏదైతే మీరు సబ్మిట్ చేశారో, ఏదైతే మీరు అప్లై చేశారో, సో ఆ హాస్పిటల్ నుంచి మీకు ఒక కాల్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు వెళ్ళి అప్రెంటిస్షిప్ అయితే జాయిన్ కావచ్చు. దానికి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, సో కాలేజ్ నుంచి ఒక లెటర్ ఇస్తారు, సో ఆ లెటర్ని తీసుకొని వెళ్ళాలి. అండ్ అదేవిధంగా మీ ఎంఎల్టి సర్టిఫికెట్స్ ఉంటాయి, అవి జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో మీ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ బుక్ జెరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇవి తీసుకొని వెళ్ళి మీరు హాస్పిటల్ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో, ఆయన పరిధిలో, సో మీకు ఈ అప్రెంటిస్షిప్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సేమ్ యాజ్ యూజువల్గా మీకు హాస్పిటల్ ఎంప్లాయీస్ లాగే ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు. మీకంటే ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, కంబో అలాట్మెంట్ ఇస్తారు, కొన్ని కొంతమందికి అయితే ఫేస్ అలాట్మెంట్స్ ఇస్తారు. సో అన్నీ కూడా ప్రాపర్గా మీకు అక్కడ టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తున్నారో, ఏ టైప్ ఆఫ్ మీకు వర్క్ చేస్తున్నారో అదే విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ అప్రెంటిస్షిప్లో ఏం నేర్పిస్తారు అంటే, స్టెప్ బై స్టెప్ అండ్ శాంపిల్ కలెక్షన్ నుంచి టెస్టులు చేసేంత వరకు కూడా స్టెప్ బై స్టెప్ అనేది వీళ్ళు నేర్పించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ అప్రెంటిస్షిప్లో మీకు వచ్చేసి 3 షిఫ్ట్లు అయితే చేయాల్సి ఉంటుందండి. సో మ్యాక్సిమం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయితే 3 షిఫ్ట్లు ఉంటాయి, లేదంటే 2 షిఫ్ట్లు ఉంటాయి. సో మార్నింగ్ 7 నుంచి 2:30 వరకు ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం 12 నుంచి నైట్ 9:30 వరకు ఒక షిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఇలా 2 షిఫ్ట్లు అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకు వర్క్ నేర్పిస్తూ వాళ్ళు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఫస్ట్ మీకు శాంపిల్ కలెక్షన్ నేర్పిస్తారు. సో మీరు ప్రాపర్గా శాంపిల్ కలెక్షన్ తీయడం వచ్చిన తర్వాత, సో అప్పుడు మీకు టెస్టుల గురించి పంపించడము, టెస్టులు అంటే ఏంటి, సో ఆ టెస్ట్లు ఏ విధంగా చేస్తారు, ఏ టెస్ట్కి ఏ ఇన్ఫెక్షన్ వస్తే ఏ టెస్ట్ చేస్తారు, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా అక్కడ ఉన్న సీనియర్ టెక్నీషియన్స్ అండ్ ల్యాబ్ ఇన్ఛార్జ్, సో వీళ్ళందరూ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ యొక్క అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ అవుతుందో, సో ఈ కంప్లీట్ అయ్యేసరికి సో మీకు ఒక అదే హాస్పిటల్ నుంచి అండ్ పారామెడికల్ బోర్డు అప్రూవల్ చేసిన ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. సో అదే అప్రెంటిస్ సర్టిఫికేట్. సో ఈ అప్రెంటిస్ సర్టిఫికెట్ అనేది సో చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. సో నేను చాలా బ్యాక్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. సో చాలామంది ఈ అప్రెంటిస్షిప్ అనేది చాలా వరకు స్కిప్ చేస్తారు. స్కిప్ చేయడం వల్ల ఫ్యూచర్ చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది బాధపడుతుంది. సో ఓవరాల్గా మీకు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అప్రెంటిస్షిప్ అంటే ఇది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.